నిన్న పెద్దలు జానారెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హాలియాలో సభ నిర్వహించారు. ఆ సభను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దాని పేరు వాళ్ళు జనగర్జన అని పెట్టినారు. నాకు అనిపించింది ఏంటంటే జానా భజన సభ అని నాకు అనిపించింది. ఇక ఆయనకు అటుపక్క ఇటుపక్క ఉండే చుట్టుపక్కల వాళ్ళు ఆహా ఊహో అని పోగడడం, ఈయన కూడా నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను ఇట్లా చేసిన అట్లా చేసిన అని ఈయన గొప్పలు చెప్పుకోవడం, ఇది తప్ప ఆయనకు మళ్ళీ ఓటేస్తే ఈ నియోజకవర్గానికి ఏం చేస్తా అనేటటువంటి విషయాన్ని జానారెడ్డి గారు చెప్పకపోవడం నిజంగా విచారకరం. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది నాకు. నేను ఎన్నో పనులు చేసిన అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి జానారెడ్డి గారిని సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. జానారెడ్డి గారు సమాధానం చెప్పాలి. మళ్ళా సమాధానం చెప్పాలంటే నా స్థాయి కాదు నీ స్థాయి, ఏది స్థాయి నాకు అర్థం కాదు. నేను 30 ఏళ్ళకు పార్లమెంట్ సభ్యునైనా కరెక్టే, నువ్వు అన్నది నిన్న జానారెడ్డి గారు పెద్దలు వారు అన్నది కరెక్టే. సర్పంచులు కానీ కూడా టీఆర్ఎస్లు చాలామంది ఎమ్మెల్యేలు అయినారు, ఎమ్మెల్యేలే కాదు సార్ ఎంపీలను కూడా అయినా. నేను 30 ఏళ్ళకి ఎంపీ అయినా, ప్రజలు ఆశీర్వదించారు మమ్మల్ని. తెలంగాణ ఉద్యమంలో జైళ్ళకు పోయి కేసుల పాలే ఇబ్బందుల పాలే దెబ్బలు తిని తిని తినక ఎంతో కష్టం చేసి ఉద్యమంలో కేసీఆర్ గారికి అండగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేసినాం కాబట్టి సర్పంచులు కానీ మమ్మల్ని పార్లమెంటుకు పంపించారు ప్రజలు గుండెలకు హత్తుకొని. అది టీఆర్ఎస్ పార్టీ అంటే. కాబట్టి ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు సమాధానాలు చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాల పాటు మీరు మంత్రిగా ఉన్నారు. ఇదే నాగార్జున సార్ నియోజకవర్గం నుంచి 7 సార్లు శాసనసభ్యుడిగా 4 సార్లు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. సూటిగా అడుగుతా ఉన్నా, మా తెలంగాణ ప్రభుత్వం వచ్చేంత వరకు ఈ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎందుకు మీరు తీర్చలేకపోయారు? జానారెడ్డి గారు సమాధానం చెప్పండి. మీరు గ్రామీణ త్రాగునీటి సరఫరా శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు, ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్గా పనిచేస్తున్నారు మీరు. ఇదే నల్లగొండ జిల్లాలో త్రాగునీటి సమస్య ఫ్లోరైడ్ బాధలు ఎందుకు పోగొట్టలేరు మీరు? మా ప్రభుత్వం వచ్చినాక ఫ్లోరైడ్ బాధను మాయం చేసింది నిజం కదా? 6 సంవత్సరాల కాలంలో మిషన్ భగీరథ పెట్టి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ సమస్యను పోగొట్టింది వాస్తవం కదా? ఇది మేము చెప్పడం కాదు కదా, మేము గొప్పలు చెప్పుకుంటలే. పార్లమెంటులో సాక్షాత్తు కేంద్ర మంత్రి చెప్పిండు. కేంద్ర జలశక్తి అభియాన్ డిపార్ట్మెంటు తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్య శాశ్వతంగా మాయమందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది టీఆర్ఎస్ పాలన, ఇది కేసీఆర్ పాలన అంటే. ఇవాళ నేను అడుగుతా ఉన్న సూటిగా సాగునీటి రంగానికి సంబంధించి కూడా నేను మీరు చాలా గొప్పలు చెప్పినారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 1954 ప్రారంభమై 1968 పూర్తయింది. దాని లోయర్ లెవెల్ కెనాల్ ఎల్ఎల్సి మీరు పూర్తి చేసిరా, మా ప్రభుత్వం వచ్చినాక మేము పూర్తి చేసి దాని ద్వారా నీళ్ళు అందిస్తూ ఉన్నాం. మీ హయాంలో ఉదయ సముద్రం ఏమైంది, ఎస్ఎల్బిసి ఏమైంది, నల్లగొండలో జిల్లా ఉమ్మడి జిల్లాలోని చెరువులన్నీ ఎట్లుండే, బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్ట్ ఏమైంది, 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ఎస్ఆర్ఎస్పి స్టేజ్2 ఏమైంది, దాని కింద ఉన్న 960 చెరువులు ఏమైనాయి, సమాధానం చెప్పండి. జిల్లాలో మంత్రులుగా ఏళ్ళినారు కదా, జిల్లాను వెళ్ళినారు కదా, మరి ఏం చేస్తున్నారు అన్నాడు. సాగునీటి రంగంలో జిల్లాను ఎందుకు ఎండబెట్టినారు? నల్లగొండ జిల్లా మెట్ట ప్రాంతంగా మీ హయాంలో ఎట్లా ఉండే? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు ఎట్లా కలకల, ఈ మార్చి నెలలో కూడా చెరువులు ఎట్లా జలకలను సంతరించుకున్నాయి, కాలువల్లో ఎట్లా నీళ్లు మారుతున్నాయి, ఇవాళ సమాధానం చెప్పండి జిల్లా ప్రజలకు. నార్జున్ సార్ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పండి. నెల్లికల్లు లిఫ్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి రాలేదని మాట్లాడతారు, ఇక ఏమనాలి మిమ్మల్ని? కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉండే యూపీఏ ప్రభుత్వం, మీరు ఇక్కడ రాష్ట్రంలో మీరే ప్రభుత్వం, మీరే మంత్రి, అనుమతులు రావా? మేము వల్ల మా ప్రభుత్వం లేదు ఢిల్లీలో చిత్తశుద్ధితో పనిచేసి అన్ని ప్రాజెక్టులకు మేము ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకుంటలేమా? ఒకటి 10 సార్లు 100 సార్లు ఢిల్లీకి పోతలేమా? గతంలో నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు మా మంత్రులు మా అధికారులంతా ఢిల్లీకి వస్తే మా ముఖ్యమంత్రి గారు మేము అధికారుల చుట్టూ ప్రధానమంత్రి చుట్టూ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి ప్రాజెక్టులకు ఎట్లా అనుమతులు తెచ్చుకున్నాం? చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది, మీకు పనిచేయాలనే ఆలోచనే లేదు. ఇవాళ 70 కోట్లతో నెల్లికల్ లిఫ్ట్కు శంకుస్థాపన చేసింది మా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం. మా పెద్దగూర మండలంలో జయరాం తండ నుంచి మొదలుకొని చెలకుర్తి దాకా 14 గ్రామాల్లోని 7163 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే D8 D9 కెనాలకు సంబంధించిన కుంకుడుచెట్టు తండ లిఫ్ట్ పనులు కూడా 2 కోట్ల 47 లక్షలతో ప్రారంభించింది మా ప్రభుత్వం, చేస్తున్నది మేము. ఇవాళ జిల్లాలో కూడా ఎస్ఆర్ఎస్పి స్టేజ్2 పనులన్నీ పూర్తి చేసి 3 లక్షల 64 వేల ఎకరాలకు నీళ్ళిచ్చి
960 చెరువుల్ని రెండు సీజన్లలో నింపుతున్నటువంటి ప్రభుత్వం మాది. వల జిల్లాను సాగునీటి రంగంలో అత్యద్భుతంగా అన్ని ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఇంకా కొత్తవి కూడా మొదలు పెడుతూ సాగునీటి రంగంలో నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నది మా ప్రభుత్వం. ఒకవైపు తాగునీటి బాధలు పోగొట్టినాం, ఇంకోవైపు సాగునీటి బాధను పోగొట్టి మేము పనిచేస్తూ ఉంటే ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ పనిచేస్తలేదు అన్నట్టు జానారెడ్డి గారు మాట్లాడడం నిజంగా శోచనీయం. ఇంకో విషయం కూడా నేను అడుగుతా ఉన్నా, మాట్లాడితే నేను రోడ్లు వేసినా రోడ్లు వేసినా అని, నువ్వు ఎంత గొప్ప రోడ్లు వేస్తావు నేను ఊర్లలో తిరిగి చూస్తూ ఉన్నా. మండలానికి ఒక సామంతరాజును పెట్టుకున్నారు మీరు, మీ సామంతరాజుల కడుపులు నింపేదానికే ఆ రోడ్లు పనికొచ్చినాయి తప్ప సామాన్య ప్రజలకు పనికిరాలి ఆ రోడ్లు. మొత్తం నాసిరకం రోడ్లు, మొత్తం మీ సామంతరాజులు మండలానికి ఒక్కరు మొత్తం ఆ పనులలో డబ్బులు మెక్కిర్రు, వాళ్ళు బాగా బలిసిరు తప్ప రోడ్లే మంచిగా లేవు. ఊర్లలోకి పోతుంటే ఊర్లలో తిరుగుతూ ఉంటే ప్రజలను తడుగుతూ ఉన్నారు, మాకు రోడ్లు కావాలి, మాకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావాలి అడుగుతాం. అన్ని నువ్వే చేస్తే, అన్ని మీరే చేసినట్టయితే ఇవాళ మమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఇంకో విషయం, ఈ ప్రాంతంలో తండాలు ఎక్కువ ఉంటాయి, మరి మీరే కదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది, 2004 నుంచి 14 దాకా ఎందుకో తండాలన్నింటి గ్రామ పంచాయతీలు చేయలేరు మీరు? మీరు ఇవాళ మాట్లాడుతున్నారు కదా, ఇవాళ తండాలన్నింటి గ్రామ పంచాయతీలు చేసి అక్కడ లంబాడ సోదరులకు రాజ్యాధికారం ఇచ్చింది టీఆర్ఎస్ పాలన, మా కేసీఆర్ గారి నాయకత్వం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్న జానారెడ్డి గారిని, ప్రతి గ్రామ పంచాయతీకి ఇవాళ నెల నెల డబ్బులు ఇస్తూ ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ, పల్లె ప్రకృతి వరము, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్తో కూడినటువంటి వ్యవస్థ, ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుకోవడం, ఇవన్నీ కూడా ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా వాటిని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా 2000 రూపాయల పెన్షన్, 3000 రూపాయల పెన్షన్, కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు, ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమంది కారు కిలోలు చొప్పున రూపాయి కిలో బియ్యం, రేషన్, కేసీఆర్ కిట్టు, అదేవిధంగా గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కార్పొరేషన్ల లోన్లు, ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది, రైతులకు రైతు బంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు. ఇవాళ బత్తాయి తోట రైతులు కూడా గమనిస్తూ ఉన్నారు, మీరు మాట్లాడింది మేము మాట్లాడింది, ఒకనాడు కన్నీళ్ళు పెట్టుకున్నారు బత్తాయి తోటలో వేసుకున్నటువంటి రైతులంతా, ఇవాళ ఎట్లా నీళ్ళు అందుతున్నాయి వాళ్ళ తోటలకు మంచిగా, ఎంత సంతోషంగా ఉన్నారు బత్తాయి రైతులు ఈ ప్రాంతంలో. ఒకనాడు మెట్ట ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ సస్యశ్యామలంగా, భూముల రేట్లు ఎంత పెరిగినాయి, రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజానికి గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక అవుట్డేటెడ్ పార్టీ, ఈ మాట నేను చెప్పడం కాదు దేశ ప్రజానికమే చెప్తా ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉన్నారా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు, ఒక జాతీయ అధ్యక్షుడిని పెట్టుకోలేనటువంటి మీరు కూడా మాట్లాడతారా మమ్మల్ని? ఎటువంటి మీ అధ్యక్షుడు రాజీనామా చేసిపోయాడు, కేరళలో పోయి సముద్రంలో దుంకుతున్నాడు, తమిళనాడు పోయి కాలేజీలలో పిల్లలతో డిప్స్ కొడుతున్నాడు, అస్సాం పోయి తేయాకు తోటలలో ఆకులు ఏరుకుంటున్నాడు. ఇట్లా ఆగమాగం ఉన్నది మీ రాహుల్ గాంధీ పరిస్థితి. గల్లీలో లేనోళ్ళు, ఢిల్లీలో లేనోళ్ళు, ఏదో చేసేస్తామని చెప్పి వీరు మాట్లాడుతున్నటువంటి తీరు వాళ్ళ ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ళ ఒక విషయం మాత్రం స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ కేల్ కథం, జానారెడ్డి గారు గతం, మనందరి భవిష్యత్తు టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం.